దొరికింది ఐడియా దొరికింది ఫర్దర్ వి హావ్ మేక్ ఎ మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ మనం ఈ రోజు ఈవినింగ్ పబ్ లో కలుస్తాం కలిసి రెండు పెగ్గులు వీడి ఖర్చులో తాగుతున్నాం అదిరిపోయింది ఎప్పురా డబ్బులు లేవు చా మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ మామయ్య మామయ్య కదరా నీ అయ్యా ఇంకా గేమ్ ఆడదామా మావుడికి అయితే ఓకే ఓకే ఆ ఏ వర్క్ ఇస్ ఉమ్మేసడు ఏ వర్క్ ఇస్ ఇప్పుడు నువ్వు హ్యాపీ కదరా టెన్షన్ ఏం లేదు కదా టెన్షన్స్ అన్ని మిగతా వాళ్ళకి కదరా ఆ పని చెయ్యి పని చెయ్యి హలో ఏంట్రా ఏంటి హలో నువ్వే పని చేసి పని చేసి సంపాదించిన డబ్బు అంతా నీతో పాటు పైకి తీసుకెళ్ళు అరే దున్న పోతా వర్గే దేవుడు అనేవాడు ఒకడు ఉంటే నువ్వు నరకానికి పోతావరా వాడిపోతాడు మనస్ఫూర్తిగా చెప్తున్నారా నీకు నార్మల్ జాబ్ ఉండదురా రే కొడుకేం కాదు అప్పుడప్పుడు వస్తాడు ఇలా తిడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇతను అడిగితేనేమో మనకి ఏం చెప్పాడు నోరు తెరిసే మాట్లాడాడు అయితే సాలరీ కూడా అడగడా కానీ బాగా పనిచేస్తాడు పాపం పని చేస్తాడన్నా భోజనం చేస్తున్నాడు చూసావా ఫుల్ టైం రొమాన్స్ రా నీ ఫాదర్ మదరు ఇలాగే చేస్తే తొందరలో నీకు చెల్ల తమ్ముడు వస్తారు పరువు తీయడానికి అమ్మా ఈ రోజు కాదు రేపురా అయ్యో ఏమండి భిక్షగాడు కాదండి మన సైజు అవును సైజునే పెద్ద తేడా లేదు కదా అమ్మా నువ్వేం చేస్తున్నావు పండుగ వస్తుంది కదా మీ నాన్నగారి మొహం డల్ గా ఉందని నేను అనుకున్నా దోసకాయ నల్లబడ్డానికి పెట్టారని రే రే వినిపించిందిలే ఏంటి చేతిలో అది వీగైడు ఈసారి మేము పాస్ అవుతాం వీగైడా వీగైడు డిగ్రీ వాళ్ళకు ఉంటుందా కొన్ని డిగ్రీస్ ఉంటాయి అమ్మయ్యా అమ్మ నమ్మింది రే నైటే తిరిగి ఇవ్వాలి ఒక రోజు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నాను సరేనా మీ మామయ్యకిచ్చి పాడు చేయొద్దు ఏంటి రేపే వచ్చా మామా వద్దు ఈరోజే ఇవ్వాలి ఏంట్రా ఇది ఇంత బ్యాడ్ స్మెల్ చీ వాట్ ఎ బ్యాడ్ స్మెల్ మచ్చా ఈరోజు నైట్కి ఖచ్చితంగా ఇవ్వాలా కాల్ పట్టుకోవడం లాంటి వద్దమ్మా నువ్వు నాకు నైట్ ఇస్తేనేగా ఆ వంక చెప్పి ఆ అమ్మాయిని వెళ్ళి తొందరగా కలవచ్చు అర్థమైందా అది సరే గానీ ముందు మీ నాన్న రాకుండా చూసుకో రే 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 మా నాన్న గురించి ఏమి చెప్పొద్దు మా నాన్న ఎప్పుడు అటువైపే ఉంటాడు ఇటువైపు అసలు రాడు నిజంగానా నిజంగా ఏంటి మామయ్య ఏంట్రా ఇది అది సరితని దగ్గరగా చూడడానికి ఉండరా నేను చూస్తాను సరిత కాదురా లక్ష్మీ శ్రీ అని అందరు కనిపిస్తున్నారు మామయ్య ఇటు ఇవ్వు మామయ్య ఉండరా చూడండి బానే ఉంది తను లేకపోతే నేను చచ్చిపోతాను మామయ్య ఈ రోజైనా తనతో చెప్పాలి చెప్పాలి అంటే నువ్వే కదరా చెప్పాలి నేను ఎలా చెప్తాను రే శరత్ మీ నాన్న పిలుస్తున్నాడు రా నువ్వు రావట్లేదా అయ్యయ్యో అతన్ని చూస్తేనే భయం వేస్తుంది నేను కళ్ళను చూసి భయపడతాను అది సుమతే కదా